ఆటో యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. పట్నాయక్ గారు అందరిని ఇలా వరుసలు వెనక్కి వచ్చేయమంటే గవర్నర్ రవి గారు, పట్నాయక్ గారు గవర్నర్ దయచేసి మహిళలు కూడా మేడం కండువాసి రెండమ్మా ప్రవాస భారతీయులు, మన విజయవాడ నగర నివాసులు, విదేశాల్లో ఉంటూ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకి స్పందించి తన వంతు బాధ్యత నిర్వహిస్తూ కరోనా ముందు కానీ కరోనా తర్వాత కానీ నేటి వరకు కూడా సామాజికమైనటువంటి అనేక సేవా దృక్పథమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దేశంలో ప్రపంచానికి దిక్సూచిగా ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్దలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో జాయిన్ అవడం అనేది మన అందరికీ సంతోషం. వారిని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది,
వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. వారి జాయినింగ్ను ఉద్దేశించి వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. 500 సంవత్సరాల భారతీయుల హిందువుల నిరీక్షణ అయిన అయోధ్య రామ మందిరం నిర్మించి భారతదేశాన్ని ప్రపంచంలోనే టాప్ 5 ఎకనమిక్ ప్రగతి సాధించిన దేశంగా మలిచి కల్లోల కాశ్మీరంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి ప్రశాంతమైన కాశ్మీర్గా మార్చి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్తున్న మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో చిన్నమ్మ గారు మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నాకెంతో గర్వంగానో సంతోషంగా ఉంది. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మానసికంగా ఎప్పుడో నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు అఫీషియల్గానే నేను జాయిన్ అవ్వడం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ మన భారతదేశంలో మరొకసారి శాశ్వతంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశానికి చాలా అవసరం. డిఫెన్స్ రంగంలోని మనం వేరే దేశాల నుంచి ఎన్నో వేల కోట్ల రూపాయలు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, కానీ ఇవాళ రోజున వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థానంలో మన భారతదేశం ఉంది. అది ఖచ్చితంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. అలాంటి నేను 2.5 దశాబ్దాలు నేను విదేశంలో ఉన్నా, ముఖ్యంగా అమెరికాలోని. నేను మన భారతదేశం యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వాల దగ్గర నుంచి ఇప్పుడు నిల్వ చేసుకునే స్థాయికి, అలాగే విదేశీ మార్గద్రవ్యం మనకి ఎన్నో రెట్లు ఇప్పుడు మన దగ్గర ఉంది. అంతేకాకుండా భారతదేశం వేరే దేశాల్లోనే యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా భారతదేశం యొక్క స్థానాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని అగ్రదేశాలను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ రోజున ఫాలో అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా అది బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. నేను ఇందులో సాధారణ కార్యకర్తగా నేను స్టార్ట్ చేస్తాను, కానీ గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎన్డీఏ పార్టీలతో కలిపి చేసే అన్ని పార్టీ కార్యక్రమాలకి నేను నా వంతుగా నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను అఫీషియల్గా జాయిన్ అవ్వడమే, బట్ నేను ఎప్పుడు మానసికంగా ఎప్పుడు బీజేపీ సపోర్టర్గా ఎన్డీఏ సపోర్టర్గా ఉన్నాను. విజయవాడలో ఉన్న ఈ నగర కమిటీ కానీ ఎన్టీఆర్ జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళందరూ నాకు అత్యంత ఆత్మీయులు. నాకు నా చిన్ననాటి మిత్రులు కాకుండా మన జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అయితేనే కానీ మన బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు కానీ, ఇంకా జిల్లా కమిటీ వాళ్ళందరూ నాకు అత్యంత ఆత్మీయులు. ఇవాళ రోజున నా మిత్రుల ఇంటికే వచ్చానని అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను సుదీర్ఘ ప్రయాణానికి నేను సిద్ధమై వచ్చాను. దశాబ్ద కాలం క్రితం నేను రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా, బట్ ఇప్పుడు నేను పునరంకితం అయ్యి నేను చిన్నమ్మ గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీని విజయవాడ కాకుండా వాళ్ళు ఏ బాధ్యత చెప్పినా ఎక్కడైనా సరే సాధారణ కార్యకర్తగా నేను ప్రయాణం మొదలు పెట్టబోతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వద్దిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం.
ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలా మందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదే విధంగా మహిళలకి కుట్టు మెషిన్లు ఇచ్చారు, అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి అదేవిధంగా రాష్ట్రానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మెషిన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి అదేవిధంగా రాష్ట్రానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ
గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదే విధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు
వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు
వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. చాలా మందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదే విధంగా మహిళలకు కుట్టు మెషిన్లు ఇచ్చారు, అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మెషిన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు
వారందరి తోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. చాలా మందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదే విధంగా మహిళలకు కుట్టు మెషిన్లు ఇచ్చారు, అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది, వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మెషిన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారు వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు